రాజనసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో 5 ఎకరాల స్థలంలో 5 కోట్ల రూపాయల వ్యయంతో ముదిరాజ్ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌లకు ముదిరాజ్ కులస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. जय मुदराल जय मुदराल मुदराल लहाई कदा अब्दुल लाली मुदराल लहाई कदा अब्दुल लाली मुदराल देसी इस्ताबाद मंडल मुदराज कुल బాంధవులందరికీ नमस्कार తెలియజేస్తున్నాం. ఇటీవల కాలంలో హైదరాబాద్ లోని కోకాపేటలో ఎందుకంటే దాదాపుగా 18 సంవత్సరాల నుండి కూడా మా కులానికి గాని మా వర్గానికి గాని మాకు గాని ప్రాతినిధ్యం లేదు. వాస్తవంగా దాదాపు 45 లక్షల జనాభా ఉన్నటువంటి ముద్రాజ్ కులానికి కనీసం గుర్తించి మొన్న కోకాపేటలో మాకు 5 ఎకరాల స్థలాన్ని 5 కోట్ల డబ్బులను కేటాయించడం జరిగింది. మరి ఆ ఆత్మ అభిమానటువంటి ఆ భవన నిర్మాణానికి ముఖ్యంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గాని అట్లాగే బండ ప్రకాష్ గాని అట్లాగే ఆ ఈటల రాజేందర్ గారు శ్రీమతి సబిత హింద్రారెడ్డి గారు వీళ్ళందరూ విచ్చేయడం జరిగింది. మాకు చాలా 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 సంతోషకరమైన విషయం. ఆ సభలో ఆ భవనని శంకుస్థాపన సభలో శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మత్స్య శాఖకు సంబంధించి చాలా కొన్ని విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు ప్రకటించడమైంది. అవి మాకు చాలా చాలా సంతోషాన్ని వేస్తున్నాయి. మేము కూడా ఇవాళ మేము ఆత్మగౌరవంతో బతకచ్చు అనేటువంటి నమ్మకము మాలో కానీ మా పిల్లలలో కానీ కలుగుతుంది. ఎందుకంటే ఆ భవనంలో చాలా వసతులు కల్పిస్తూ ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే అక్కడ హాస్టల్ పెడతామని చెప్పి ఆటువంటి గ్రామశాఖ అధ్యక్షులు మండల శాఖకు సంబంధించినటువంటి ప్రతినిధులందరికీ ఈ సమావేశానికి వచ్చినందరికీ మన హృదయపూర్వక ధన్యవాదములు. ఈ సమావేశం విజయవంతం జరుగుతున్నందుకు కూడా వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తూ ప్రత్యేకించి ఈరోజు సమావేశం ఏర్పడజేయటం ఎందుకొరకంటే తేదీ 10/1/2021 రోజున హైదరాబాద్లో కోకాపేటలో మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా ముదిరాజ్ మహాసభకి 5 ఎకరాల స్థలం కేటాయించి అక్కడ 5 కోట్ల రూపాయలతో ముదిరాజ్ ఆత్మ గౌరవ భవనం నిర్మాణం చేసుకోమని వారు కేటాయించినందుకు మా మండల ముస్తాబాద్ మండలం రాజన సిరిసిల్ల ద్వారా వారికి ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు ధన్యవాదాలు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియపరుస్తున్నాం. ఆ ఆత్మ గౌరవ సభ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ మత్స్య శాఖ మాత్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మా ముదిరాజ్ ఆనిమత్యం ఈటల రాజేందర్ గారు మరియు సబిత ఇంద్రారెడ్డి గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ గారు వారు అందరి సమక్షంలోనే మా తలసాని శ్రీనివాస్ యాదవ్ మత్స్య శాఖ మంత్రి మంత్రివర్యులు ఇంతవరకు గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కూడా ప్రకటించారు. గంగపుత్రులు ముదిరాజులు అందరూ వీళ్ళిద్దరూ సోదరులు, సోదర భావంతో ఉండాలి. వీరిద్దరి కూడా రెండు వర్గాల వరకు కూడా మత్స్య శాఖలో సభ్యత్వం ఉంటుంది వీళ్ళందరికీ అని ఇదివరకే అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు.